వృక్షాసనం అధోముఖ వృక్షాసనం అనే పదం సంస్కృతం నుండి పుట్టింది. ముఖ అంటే ముఖం, అధో అంటే కిందకి వంగడం, వృక్ష అంటే చెట్టు, ఆసన అంటే భంగిమ అని అర్థం. అంటే మన ముఖం చెట్టులాగా కిందకి వంచి ఉంచాలి. ఈ విధంగా అధోముఖ వృక్షాసనంని ఆచరిస్తే మన శరీరానికి మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. మొదట్లో ఈ ఆసనం వేసేవారికి కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక్కసారి వృక్షాసనం అలవాటు అయిందంటే శరీరం చాలా సమతుల్యంగా ఉంటుంది. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలు ఏంటంటే కాలి కండరాలకు అధిక వ్యాయామం కలుగుతుంది. ఇలా చేసిన వ్యక్తికి తన శరీరం యొక్క సంతులన జ్ఞానం కలుగుతుంది అంటారు యోగా నిపుణులు. అలాగే మానసిక చైతన్యం కూడా పెంపొందించబడుతుంది. కాళ్ళు చేతులు వెనుక భాగం విస్తరించబడతాయి. ఏకాగ్రత మెరుగవుతుంది. నరాల సమస్య నయమవుతుంది. నిలకడగా ఉండడం మెరుగవుతుంది. ఈరోజు మనం చేయబోయే ఆసనం వృక్షాసనం. సో అది ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటగా మన రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి రూట్ ఆఫ్ ది లెఫ్ట్ లెగ్ థాయ్, రూట్ ఆఫ్ ది లెఫ్ట్ లెగ్ థాయ్ దగ్గర పెట్టుకోవాలి. టోస్ పాయింటెడ్ అవుట్ ఉండాలి. మన రైట్ లెగ్ టోస్ ఫుట్ టోస్ పాయింటెడ్ అవుట్ ఉండాలి. నెమ్మదిగా బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ ఆన్ యువర్ సైడ్స్. యూ జస్ట్ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్. నౌ స్లోలీ టర్న్ యువర్ పామ్స్. దెన్ నిదానంగా ఒకటే ఆబ్జెక్ట్ని చూస్తూ బ్రీత్ తీసుకుంటూ అగైన్ హ్యాండ్స్ అప్ చేసి హ్యాండ్స్ నమస్కారంలో పెట్టాలి. నౌ ఇఫ్ మీకు కంఫర్టబుల్గా ఉంటే యూ కెన్ హోల్డ్ 10 సెకండ్స్. ఇక్కడ 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత బ్రీత్ అవుట్ చేస్తూ, బ్రీత్ అవుట్ శ్వాసని నెమ్మదిగా వదిలేస్తూ హ్యాండ్స్ మెల్లిగా సైడ్కి తీసుకోవాలి. దెన్ టర్న్ యువర్ పామ్స్ ఫస్ట్ స్లోగా హ్యాండ్స్ డౌన్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మెల్లిగా లెగ్ డౌన్ చేయాలి.